అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ స్పెషల్ ఇంగ్లీష్ ఎవరైతే చదువుతున్నారో, బిఏ స్పెషల్ ఇంగ్లీష్ డిగ్రీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న థర్డ్ సెమిస్టర్ చదివే విద్యార్థులందరికీ ఈ విలియం కాంగ్రెస్ ద వే ఆఫ్ ద వరల్డ్ అనేది ఉంది. ఒకటి రెండు యూనివర్సిటీలు మినహాయింపు అయితే ఉండొచ్చు. ఓకే, విలియం కాంగ్రీవ్స్ ద వే ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచం తీరు ఎట్లా ఉంది అనేది విలియం కాంగ్రీవ్ రాశాడు. వే ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచ పోకడ. ఆ విధంగా విలియం కాంగ్రీవ్ 1670 నుంచి 1729 వరకు, 1670లో పుట్టాడు, 1729 వరకు ఉండడం జరిగింది. ఆయన ఇంగ్లీష్ ప్లే రైట్ అంటే నాటకాలు రాయడం, అండ్ పోయిట్ అంటే కవి. ఏ పీరియడు? రెస్టోరేషన్ పీరియడ్ అనమాట. ఈజ్ నోన్ ఫర్ ద కామెడీ ఆఫ్ మేనర్ స్టైల్ ఆఫ్ దట్ పీరియడ్. ఆ ఏజ్లో, రెస్టోరేషన్ పీరియడ్లో, కామెడీ ఆఫ్ మేనర్స్ని ఒక రేంజ్కి తీసుకెళ్లాడు అనమాట. హీ వాజ్ ఆల్సో మైనర్ పొలిటికల్ ఫిగర్ ఇన్ బ్రిటిష్ విప్ పార్టీ. పోయెట్టు ప్లే రైటే కాదు, ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఈయన క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. హీజ్ వర్క్స్ ఆర్, ఆయన రాసిన రచనలు, ఓల్డ్ బ్యాచులర్, డబుల్ డీలర్, లవ్ ఫర్ లవ్ అండ్ మార్నింగ్ బర్డ్. ఇక్కడ కామా ఉంది, గమనించగలరు. లవ్ ఫర్ లవ్, ద మార్నింగ్ బర్డ్ అండ్ ద వే ఆఫ్ ద వరల్డ్, ఇవి రచనలు అనమాట ఆయన. ఇక వే ఆఫ్ ద వరల్డ్ నోట్స్ కనుక చూసినట్లయితే, ఇది నోట్స్ ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ సమ్మరీ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా, మిరబెల్, ఫైనల్, మిలమంట్, లేడీ విష్ఫోర్ట్, వీళ్ళు ప్రధాన పాత్రధారులు. ఇందులో ప్రధాన పాత్రధారి లేడీ విష్ఫోర్ట్ యొక్క ఆస్తిని కొట్టేయడానికి మిరబెల్, ఫైనల్ అనేవాళ్ళు ఎలా ప్రయత్నించారు అనేదే ఈ వే ఆఫ్ ద వరల్డ్ యొక్క స్టోరీ. ద ప్లే ఓపెన్స్ విత్ టూ యంగ్ మెన్, మిరబెల్ అండ్ ఫైనల్, ప్లేయింగ్ కార్డ్స్. చూడండి, స్టోరీ ఫస్టే హింట్ ఇచ్చేశాడు ఏంటంటే, ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు కదా, మిరబెల్ అండ్ ఫైనల్, ఎత్తుకి పై ఎత్తు పేకాటలు, ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ పేక మనకి ఫేవర్గా ఉంటుందో ఆ పేకతో ఆడాల్సి ఉంటుంది. అట్లానే ఇక్కడ ఈ స్టోరీలో మిరబెల్ అండ్ ఫైనల్ పేకాట చూపించడానికి గల కారణం, వీళ్ళు తమ దగ్గర ఉన్న పేకలతో ఏ విధంగా ఒకరినొకరు ఎత్తుకు ఎత్తు వేసి చిత్తు చేసుకున్నారు అనేదే, ఎవరు చిత్తు చేశారు అనేదే ఈ స్టోరీ అనమాట. మిరబెల్ లవ్స్ మిలమంట్. ఇక్కడ కూర్చున్న మిరబెల్ ఉన్నాడు కదా, మిలమంట్ని ప్రేమిస్తాడు. ఎవరు ఈ మిలమంట్ అంటే, నీస్ ఆఫ్ అరిస్టోక్రాటిక్ లేడీ విష్ఫోర్ట్, లేడీ విష్ఫోర్ట్ యొక్క మేన కోడలు అనమాట. ఫైనల్ ఏమో కూతుర్ని పెళ్లి చేసుకుంది, లేడీ విష్ఫోర్ట్ యొక్క కూతుర్ని ఫైనల్ పెళ్లి చేసుకోగా మిరబెల్ మిలమెంట్ని వల్ల వేసుకుంటాడు. ఓకే, లేడీ విష్ఫోర్ట్ కంట్రోల్స్ ద మిలమెంట్స్ ఫార్చ్యూన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మిలమెంట్ యొక్క ఆస్తి ఏదైతే ఉందో, లేడీ విష్ఫోర్ట్ ఆంట్ కదా, ఆమె చేతిలో ఉంటుంది, ఆమె చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. మిరబెల్ ట్రైస్ టు ఇంప్రెస్ లేడీ విష్ఫోర్ట్ బట్ ఫెయిల్స్. ఈ మిరబెల్ ఏం చేస్తాడు, ఫైనల్ అయితే కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడు, ఎవరు కూతుర్ని, లేడీ విష్ఫోర్ట్ కూతుర్ని. మిరబెల్ ఇప్పుడు మిలమెంట్ కోసం లేడీ విష్ఫోర్ట్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. మిరబెల్ ప్లాన్స్ టు ఫోర్స్ లేడీ విష్ఫోర్ట్ టు అగ్రీ టు ద ఎంగేజ్మెంట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మిరబెల్ ఇంప్రెస్ చేయడానికి లేడీ విష్ఫోర్ట్ ని ప్రయత్నిస్తాడు, కానీ లేడీ విష్ఫోర్ట్ ఏమనుకునిద్దంటే, అరే నా కోసం ట్రై చేస్తున్నాడేమో అనుకుని పొరపాటు పడుతుంది. దాంతో మిలమంట్తో ఎంగేజ్మెంట్ కి ఒప్పుకోదు. ఓకే, మిరబెల్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఎప్పుడైతే లేడీ విష్ఫోర్ట్ పెళ్లి తనను చేసుకుంటాడేమో అనుకుందో, మిరబెల్స్ ప్లాన్ వేస్తాడు. మిరబెల్స్ ప్లాన్ ఈజ్ టు పుట్ హిస్ సర్వెంట్ వెయిట్ వెల్ టు యాక్ట్ యాజ్ సర్ రోలాండ్ అండ్ టు విష్ఫోర్ట్. ఏం చేస్తాడు మిరబెల్ ఏం చేస్తాడంటే, తన సేవకుడైన వెయిట్వెల్ ని సర్ రోలాండ్ లాగా వస్త్రాలు ధరింపజేసి, ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు అన్నట్టుగా విష్ఫోర్ట్ ని వల్లో వేయడానికి, లేడీ విష్ఫోర్ట్ ని వల్లో వేయడానికి ప్రయత్నిస్తాడు. బిఫోర్ ద యాక్చువల్ వెడ్డింగ్ మిరబెల్ విల్ రివీల్ ద ట్రూత్ అండ్ ప్రామిస్ నాట్ టు హ్యూమిలియేట్ లేడీ విష్ఫోర్ట్ ఇఫ్ షీ అగ్రీస్ టు హిస్ ఎంగేజ్మెంట్ విత్ మిలమంట్. అంటే ఏంది, ప్లాన్ వేశాడు వెయిట్వెల్ తన సేవకుడిని రోలాండ్ లాగా వస్త్రధారణ చేయించి తీసుకు అతను వెళ్ళి ఇక విష్ఫోర్ట్కి, లేడీ విష్ఫోర్ట్కి వలపు గాలాలు వేస్తాడనమాట. ఆల్రెడీ ఇతను చేశాడు కదా మిరబెల్, ఆమెకేలా, లేడీ విష్ఫోర్ట్కి వేయలేదు కానీ లేడీ విష్ఫోర్ట్ మేనకోడలికి వేశాడు. అయితే ఇతను చేసిన దానికి ఇంప్రెస్ చేయడానికి ఆమె పడింది కాబట్టి, ఈమె పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంది కాబట్టి, తన సేవకుడిని ఏం చేశాడు, సార్ రోలాండ్ లాగా
వస్త్రదానం చేయించి ఆమె ముందు పెట్టి పెళ్లి చేసేటట్టు చేద్దాం అని పెళ్లి చేయడం అంటే నిజంగా పెళ్లి చేయడు. చివరిలో ఏం చేస్తాడంటే అంటే ప్లాన్ రోల్ అని పెడతాడు, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోబోతుండగా విష్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి, విష్ ఫోర్ట్ నువ్వు ఎంత గొప్పదాని, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, రాజవంశం, వాడేమో ఏంటది పాకి పనులు చేసుకునేవాడు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, అలాంటి కూలివాడిని నువ్వు చేసుకుంటున్నావు అని బెదిరించి ఈ విషయాన్ని నేను అందరికి చెప్తా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఊరు మొత్తానికి ఇదంతా పని ఏం చేస్తాను అందరికి చెప్పేస్తానని చెప్పి బెదిరించి నాకు మిలమంటి నుంచి పెళ్లి చేయి అని మిరబెల్ అనాలి అనేది ప్లాన్. మిస్టర్ ఫైనల్, హూ ఈజ్ మ్యారీడ్ టు లేడీ విష్ఫోర్స్ డాటర్ ఈజ్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ మిస్సెస్ మార్వల్. మన ముందే చెప్పుకున్నాం కదా, మిస్టర్ ఫైనల్ లేడీ విష్ఫోర్ట్ యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీడు మిస్సెస్ మార్వుడ్ అనే ఆమెతో అఫైర్లో ఉన్నాడు. ఈ మిస్సెస్ మార్వుడ్ ఎవరో కాదు, లేడీ విష్ఫోర్ట్ యొక్క ఫ్రెండ్. దే హ్యాచ్ దేర్ ఓన్ ప్లాట్ టు రివీల్ మారబెల్స్ ప్లాన్ అండ్ సెక్యూర్ ద ఇన్హెరిటెన్స్ మనీ ఫర్ దెమ్సెల్స్. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మిరబెల్ ఇలా చేయబోతున్నాడు, చేస్తున్నాడు, సర్ రోలాండ్ అనే వ్యక్తిని దించాడు అని, వెంటనే వీళ్ళు, ఇదొక వర్గం మన ముందే చెప్పుకున్నాం కదా, ప్లేయింగ్ కార్డ్స్, ఎవరితో ఆడుతున్నాడు, ఫైనల్, ఫైనల్ అండ్ మిస్సెస్ మార్వుడ్ ఇద్దరు కలిసి ఈ కుట్రని భగ్నం చేసి ఆస్తి మొత్తాన్ని మనమే వేసేసుకోవాలని అనుకుంటారు. ఫైనల్ రివీల్స్ సర్ రోలాండ్స్ ట్రూ ఐడెంటిటీ మార్టిఫైయింగ్ లేడీ విష్ఫోర్ట్. ఒక్కసారిగా సర్ రోలాండ్ యొక్క ట్రూ ఐడెంటిటీని ఓపెన్ చేస్తారన్నమాట. వీడు పనోడు ఎవరు ఓపెన్ చేసేది, ఫైనల్. ఆల్రెడీ చివరిదాకా వెళ్లకుండానే మధ్యలో కాళ్ళాడి పెడతారు ఫైనల్ అండ్ మిస్సెస్ మార్వుడ్. దీంతో అసలు నిజం లేడీ విష్ఫోర్ట్కి తెలిసిపోతుంది. మిస్టర్ ఫైనల్ ప్లాన్స్ టు బ్లాక్మెయిల్ లేడీ విష్ఫోర్ట్ రిగార్డింగ్ హర్ డాటర్స్ రొమాంటిక్ అడ్వెంచర్ విత్ మిరబెల్. అయితే ఇదైపోయింది. ఇదైపోయిన తర్వాత ఎవడో ఒకడు వచ్చి కాళ్ళు అడ్డం పెడతానే ఉంటాడు, మన ఆస్తిని కాజేయకుండా ఉండడానికి వాడు వేసుకోవడానికి చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ప్లాన్లో దిగాలని ఫైనల్ అండ్ మిస్సెస్ మార్వుడ్ దిగుతారు. దిగేసి వీళ్ళకి అందింది ఏంటంటే, మిస్టర్ ఫైనల్కి విషయం తెలుసు. ఏమని, మిస్సెస్ ఫైనల్కిను ఈ మిస్టర్ ఎవరు, మిరబెల్, మిరబెల్ ఉన్నాడు కదా, మిరబెల్కిను మిస్సెస్ ఫైనల్కి అంటే లేడీ విష్ఫోర్ట్ యొక్క కూతురికి, ఇప్పుడు ఆమె మీన కోడల్ని ప్రేమిస్తున్న మిరబెల్కి ఒకప్పుడు ఎఫైర్ ఉంది. మిరబెల్ పనికి మాలిన చాలా మందితో ఎఫైర్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఏం చేస్తా అంటున్నాడు, హీ థ్రెటన్స్ టు డివోర్స్ హిజ్ వైఫ్ అండ్ సాయిల్ ద ఫ్యామిలీ రెప్యుటేషన్ ఇఫ్ లేడీ విష్ఫోర్ట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ హర్ వెల్త్ హర్ డాటర్స్ ఫార్చ్యూన్ అండ్ మిల్మన్స్ ఇన్హెరిటెన్స్ టు హిమ్. ఇప్పుడు ఏంది, ఫైనల్గా దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు, మొత్తం అందరికి వచ్చే ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాయాలి అని కోరుకుంటున్నాడు. అప్పుడు మాత్రమే ఊరుకుంటా, లేకపోతే ఏం చేస్తా, నేను ముందు నీ కూతురికి విడాకులు ఇస్తా. ఎందుకు ఇస్తున్నావు, వాడికి సారీ ఆమెకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తాడు, మిరబెల్తో ఎఫ్ఐఆర్ ఉంది, అది చెప్పకుండా నాకు ఏమనిచ్చి పెళ్లి చేశారు, ఇలాంటి కుటుంబం ఇది, ఏదో అరిస్టాటిక్రాటిక్ ఫ్యామిలీ కాదు, పాడు కాదు, వాళ్ళకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి పరువు తీయాలనుకుంటున్నాడు. కాబట్టి భయపడిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, లేడీ విష్ఫోర్ట్ ఆలోచనలో పడుతుంది, సిద్ధమవుతుంది ఒక రకంగా తన ఆస్తిని, అలానే కూతురుకు వచ్చే ఏవైతే తరతరాల నుంచి వస్తూ ఉంటుంది కదా ఆస్తిని, అలానే మిలమెంట్ ఇన్హెరిటెన్స్, మిలమెంట్ కూడా మేనకోడలకి యాక్చువల్గా ఆస్తి వస్తుంది, కానీ అది ఆమె ఇష్టం వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటేనే ఆస్తి వస్తుంది. దాంతో గత్యంతరం లేక లేడీ విష్ఫోర్ట్ ఏం చేస్తుందంటే, వాళ్ళ కజిన్ ఒకడు ఉంటాడు సర్ విల్ఫుల్తో ఈ మిలమెంట్కి మ్యారేజ్ అనేది సెట్ చేస్తుంది. ఇక్కడ మిలమెంట్ హీరోయిన్, మిరబెల్ ఎవరు, మిరబెల్ వచ్చేసి మన హీరో మిరబెల్. ఇప్పుడు మిరబెల్కి పాపం చాలా బాధ వేస్తుంది, అదే మనం ఏదో ప్లాన్ వేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగింది, ఇప్పుడు సర్ విల్ఫుల్కి అండ్ మిలమెంట్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మిరబెల్ ఏమనుకున్నాడు, మిలమెంట్ దక్కిద్ది, మిలమెంట్తో పాటు ఆస్తి కూడా దక్కిద్ది అనుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఇక మిరబెల్ కొత్త పన్నాగం అనేది పన్నుతాడు అనమాట. ఏంటది అంటే, ఒక ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు, అందులో ఫోయిబుల్, ఈమె ఎవరంటే ఆల్రెడీ మిరబెల్తో అఫైర్లో ఉంటుంది, తర్వాత పెళ్లి చేసుకుంటుంది, తర్వాత మిరబెల్ని కాదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. మిరబెల్
దగ్గరికి వీళ్ళిద్దరు వస్తారనమాట, ఫాయిబుల్ అండ్ మిన్సింగ్. వీళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే, మిస్సెస్ మార్వుడ్కి యాజ్ వెల్ యాజ్ మిస్టర్ ఫైనల్కి అఫైర్ ఉంది, అక్రమ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ప్రూవ్ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. ఫాయిబుల్ అండ్ మిన్సింగ్ వీళ్ళిద్దరు ఏంటంటే ఐ విట్నెస్, చూసిన వాళ్ళు, సాక్షులు అనమాట. ఫైనల్ని మిస్ మార్వుడ్ యొక్క ఎఫ్ఐఆర్ని వీళ్ళిద్దరిని తీసుకెళ్తాడు. ఎవరి దగ్గర తీసుకెళ్తాడు? లేడీ విష్ఫోర్డ్ దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి లేడీ విష్ఫోర్డ్ టు మిస్సెస్ ఫైనల్ దగ్గరికి ఎవరు వెళ్తారు? మిరబెల్ వెళ్ళి వీళ్ళిద్దరిని సాక్ష్యం చెప్పేటట్టు చేస్తాడు. దాంతో లేడీ విష్ఫోర్డ్కి బలం పెరుగుతుంది. ఎలా ఎలా అంటే, ఇప్పుడు దాకా నీ కూతురు అక్రమ సంబంధం, నీ కూతురు, అరే ఇప్పుడేంది, మిస్టర్ ఫైనల్ అండ్ మిస్సెస్ మార్వుడ్ ఇద్దరికి ఉంది, అది ప్రూవ్ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది, కాబట్టి వాళ్ళిద్దరిని ఎగ్గిరితంతారు. ఎందుకని, ఇక్కడ ఇప్పుడు ఇతనికి కూడా ఉందంటే, ఉందని అన్నారనుకోండి, పంపించేశారనుకోండి, ఏం జరుగుతుంది? వాడు డివోర్స్ ఇచ్చిన ఏమి ఇచ్చినా వాడిది ఎఫైర్ ఉంది కాబట్టి మేము డివోర్స్ ఇచ్చాం. మా వాడి వాడికి ఏంటంటే డివోర్స్, మేమే వాడిని ఇంట్లో నుంచి తరిమి కొట్టాం కాబట్టి వాడు కావాలని అబద్ధాలు చెప్తున్నాడు మా మీద అని కూడా చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరిని ఏం చేస్తారంటే బయటికి గెంటేస్తారు. ఆహా, ఇంతని నువ్వేదో గొప్పోళ్ళలాగా మాట్లాడావు, నువ్వు ఇలా చేస్తావు అనేసి పంపించేస్తారు. ఇప్పుడు ఏంది, దీనివల్ల ఏం జరిగింది, పరువు కాపాడబడింది, లేడీ విష్ఫోర్ట్ యొక్క టోటల్ పరువు ఏదైతే ఉందో. ఎందుకంటే వాళ్ళది రాజవంశం కదా, ఆ వంశం పరువు ప్రతిష్టలన్నీ కూడా మసకబారు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతారు అంతా. ఏంటంటే వీడికి ఎఫైర్ ఉంది, బయటికి గెంటాడు, వీడొచ్చి ఏం చేస్తున్నాడు, ఇలాంటి ప్రాపగాండ చేస్తున్నాడు అనుకుంటారు ఏది చెప్పినా. అలా మొత్తానికి ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా వచ్చినా అదిగోండి ఇది ఎవిడెన్స్, వీడు ఇలాంటి వాడు, వాడు మమ్మల్ని బెదిరించాలనుకున్నాడు, మేము బయటపడ్డాం అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేడీ విష్ఫోర్ట్ ఏం చేస్తుందంటే, ఇంత ఘనకార్యం చేసిన మిరబెల్ని ఏ మరి మిలమంట దక్కేలా చేయాలి కాబట్టి ఎంగేజ్మెంట్ ఏదైతే విల్ఫుల్కి మిలమంట్కి జరిగిందో దాన్ని బ్రేక్ చేస్తారనమాట. బ్రేక్ చేసి ఇప్పుడు మిరాబెల్ అండ్ మిలమంట్ ఇద్దరికి కూడా పెళ్ళి అనేది జరుగుతుంది. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఇదండి స్టోరీ. ఇందులో మిరబెల్ హీరో, మిలమంట్ హీరోయిన్ అనుకుంటే విలన్ వచ్చేసి ఎవరవుతారు, ఫైనల్ అవుతాడనమాట. ఇది టోటల్గా ఆల్రెడీ సమ్మరీ అనేది చెప్పడం జరిగింది. ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ అనేది ఉంటే బాగుంటుందనేసి ఇవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. ఒకసారి సమ్మరీని కూడా చూడండి, ఆ సమ్మరీ చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు.